డెవాన్ కాన్వే ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు అరంగేటర్ టెస్ట్లోనే డబుల్ సెంచరీతో దుమ్ము ఈ న్యూజిలాండ్ యువ క్రికెటర్ నెలకడైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు సౌత్ ఆఫ్రికా సంతతికి చెందిన డెవాన్ కాన్వే ఆ దేశం తరపున డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు ఏమైందేమో కాని రెండు వేల పదిహేడులో సౌత్ ఆఫ్రికా వదిలి న్యూజిలాండ్ కి వచ్చాడు అక్కడ క్లబ్ స్థాయి క్రికెట్ ఆడుతూ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ తరపున మూడు ఫార్మాట్స్ లో అరంగేట్రం చేశాడు ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సమాయత్తమవుతున్నాడు అయితే డెవాన్ కాన్వే ఐపీఎల్ లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉందని అతని వ్యక్తిగత కోచ్ గ్లేన్ పోక్నాల్ తెలిపారు తాజాగా క్రిక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు అంతర్జాతీయ క్రికెట్ లో కాన్వేకి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కుతుంది అని భావిస్తున్నారా ఏ జట్ అయితే బాగుంటుందనుకుంటున్నారన్న ప్రశ్నకి పోక్నాల్ బదులిచ్చారు వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ డెవాన్ కాన్వేపై కన్నేశాయి ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఓపెనర్ గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా అవసరమైతే వికెట్ కీపర్ గా రాణించగలిగే సత్తా డెవాన్ కాన్వేకి ఉంది సో ఆటోమేటిక్ గా ఫ్రాంచైజీలు ఎగబడతాయి అయితే ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మతో డెవాన్ కాన్వే ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉందని పోక్నాల్ పేర్కొన్నాడు ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ నేపథ్యంలో జరిగిన మినీ వేలంలో డెవాన్ కాన్వే యాభై లక్షల బేస్ ప్రైస్ తో పాల్గొన్నా కూడా ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి కనబరచలేదు దాంతో అతను అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ పై కాన్వే అదరగొట్టాడు ఈ సిరీస్ లో ముందే జరిగి ఉంటే కాన్వేకి అవకాశం దక్కేది అయితే ఇప్పటికీ మించిపోయిందేం లేదు ఖచ్చితంగా అతనికి అవకాశం దక్కుతుంది ఐపీఎల్ ఆడే టైం వస్తుందని పోక్నాల్ స్పష్టం చేశారు ఇక గతంలో ఎప్పుడూ భారత బౌలింగ్ ఆడిన అనుభవం లేని డెవాన్ కాన్వే డబ్ల్యూటీసీ ఫైనల్లో తన ఫామ్ ని కొనసాగిస్తాడా లేక ఇబ్బంది పడతాడా అని ప్రశ్నించగా అలాంటిదేమీ ఉండదని కోచ్ స్పష్టం చేశారు అతని ఆటలో ఎలాంటి మార్పు ఉండదనుకుంటున్నాను భారత బౌలర్స్ ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే అతను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు తమ బౌలర్స్ తో ప్రాక్టీస్ చేస్తూ తన అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అద్భుతమైన ప్రదర్శనల తర్వాత అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది అదే ఉత్సాహంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా బరిలోకి దిగుతున్నాడు కాబట్టి అతను చెలరేగుతాడనుకుంటున్నా అని కోచ్ పేర్కొన్నాడు